తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్పై భూ ఆక్రమణ ఆరోపణలతో కేసు నమోదైంది. చిత్తూరు జిల్లా తవణంపల్లి పోలీసులు కోర్టు డైరెక్షన్తో కేసు ఫైల్ చేశారు. కాగా దిగువ మాఘం గ్రామంలో రాజన్న ట్రస్ట్ ద్వారా చేపట్టిన నిర్మాణాల్లో తన భూమిని ఆక్రమించారంటూ గోపీకృష్ణ అనే రైతు కోర్టును ఆశ్రయించారు. విచారణ తర్వాత కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించడంతో ఎంపీ గల్లా జయదేవ్ సహా మాజీ మంత్రి గల్లా అరుణ్ కుమారి మరో 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దిగువ మాఘం అనే ఊరు గల్లా సొంత గ్రామం. 2016 నుంచి ఈ భూ వివాదం నడుస్తోంది. ఈ భూ ఆక్రమణ కేసులో గల్లా రామచంద్ర నాయుడు పేరు సైతం ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. మొత్తం 14 మందిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే గల్లా అరుణ్ కుమారి తండ్రి దివంగత రాజగోపాల్ నాయుడు పేరిట ఏర్పాటు చేసిన రాజన్న ట్రస్ట్ ఎడ్యుకేషన్ సొసైటీల కోసం దిగువ మాఘం గ్రామంలో భవనాలు నిర్మించిన విషయం తెలిసిందే. ఆ భవనాల సమీపంలోనే ఉన్న తన పొలాన్ని ఆక్రమించి భారీ ఎత్తున ప్రహారిని నిర్మించారని పేర్కొంటూ అదే గ్రామానికి చెందిన రైతు గోపీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భూమి కోసం 2015 నుంచి వివిధ రూపాల్లో ప్రయత్నిస్తున్నా ఫలితం లేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో 2 నెలల కిందట గోపీకృష్ణ కోర్టుకెక్కారు.